హలో మై డీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐసీ వెల్కమ్ టు ది హిందూ ఎయిటెల్ కమ్ కంప్ ఒక నేను మీ కిరణ్ సార్ ఈరోజు మనం నైన్టీన్త్ డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని యూనిట్ చేసి ముందుకు తీసుకురావడం జరిగింది టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్ నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ క్వశ్చన్ కావచ్చు ఒక అలానే రివిజన్ ఎట్వడి సో ఒకసారి అసైన్మెంట్ని మనం కానీ గమనిస్తే వి విల్ స్టార్ట్ ది సెషన్ విత్ అసైన్మెంట్ సో నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ క్వశ్చన్ ఒకసారి సొల్యూషన్ చూద్దామా సో ఎవరైతే ఆన్సర్ చేసి ఉంటారో ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చైన్ వాళ్ళు నేర్చుకోండి రైట్ సో దిస్ ఇస్ వర్స్ దిస్ వాజ్ అవర్ క్వశ్చన్ ద కోల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ స్టీల్ మేకింగ్ అండ్ సిమెంట్ ప్రొడక్షన్ ఆర్ ఆల్సో ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అండర్ హ్యూమన్ యాక్టివిటీ ఇదే కదా మనకి ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోల్ ఓకే మరి ద కోల్ అనొచ్చా సార్ అంటే ద కోల్ అనకూడదు ఎందుకు అనకూడదు బికాస్ ఇట్ ఈస్ జనరల్ ఇన్ నేచర్ కదా కోల్ స్పెసిఫిక్గా పర్టిక్యులర్ కోల్ అని చెప్పట్ల జనరల్ జనరల్గా కోల్ గురించి చెప్తున్నావు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ స్టీల్ మేకింగ్ అండ్ సిమెంట్ ప్రొడక్షన్ ఆర్ ఆల్సో ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ చూసారా ఇదంతా కామా తర్వాత ఉంది చూసారా ఇదంతా ఓకే ఇదంతా ఏంటమ్మా అడ్జెక్టివ్ ఓకే అడ్జెక్టివ్ ఫ్రేజ్గా మనం దీన్ని తీసుకోవచ్చు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్ ఫర్ ఎలక్ట్రికల్ అంటే ఇది గివింగ్ కోల్ గురించి చెప్తుంది కాబట్టి ఇదంతా అడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది సో మన సబ్జెక్ట్ అక్కడతో ఎండ్ అయింది అంటే సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఏది మా కోల్ కోల్ ఇస్ సింగులర్ సో ఇక్కడ ఈజీ రావాలి కోల్ ఈజ్ ఆల్సో ఈజ్ ఆల్సో ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఓకే ఈజ్ ఆల్సో ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఓకే అండర్ అనొచ్చా ఫ్రమ్ ఫ్రమ్ హ్యూమన్ యాక్టివిటీ సో ప్రిపోషన్ ఫ్రమ్ షుడ్ బి ద అప్రోపరియేట్ ప్రిపోజిషన్ దట్ ఈస్ యూస్డ్ ఓకే సో దీస్ ఆర్ ద ఎర్రర్స్ ఇన్ ద అసైన్మెంట్ సొల్యూషన్ పరంగా ఇప్పుడు రివిజన్ చూద్దాం ఓకే సో మనకు కనిపిస్తున్నాం ఏంటమ్మా కట్ వన్ స్టీత్ ఇది మనకు నన్ను వచ్చింది ఈడియంగా కట్ వన్ స్టీత్ అంటే ఏంటి కొత్తగా మీరు పాలపళ్ళు వస్తాయని చెప్పాను కదా చెప్పుకున్నాం కదా అంటే కొత్తగా స్టార్ట్ చేశారు సంథింగ్ యూ హ్యావ్ స్టార్టెడ్ వెరీ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు కదా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పెన్సివ్ కాదు ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఓకే దట్ ఈజ్ సి సిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పైవోట్ పైవోట్ అంటే ఏంటమ్మా నౌన్ పైవోట్ అంటే యాక్సిస్ అనుకోవచ్చా యాక్సిస్ కానీ ఫల్క్రమ్ యా ఏ పాయింట్ మీద అయితే మనకి ఓకే తిరుగుతుందో ఓకే ఫల్క్రమ్ ఓకే పాయింట్ పైవుట్ సో సెంట్రల్ పాయింట్ దాన్నే మనం ఫల్క్రమ్ అంటాం ఈ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్ యాక్సిస్ అని కూడా చెప్పొచ్చు గ్రాప్పల్ ఇది వర్బ్ కదా గ్రాపల్ అంటే చుట్టుముట్టడం ఓకే ఇబ్బంది పెట్టడం అనే మీనింగ్ వస్తుంది ఓకే గ్రాపిల్ విత్ సంథింగ్ ఓకే సో గ్రాపిల్ని మనం ఏం చెప్పొచ్చు నెగిటివ్ సో గ్రాపిల్ ఈజ్ అ టసల్ టసల్ అంటే ఏంటమ్మా సో టసల్ అంటే డిజగ్రిమెంట్ అదే కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు కంబ్యాక్ట్ అని చెప్పచ్చు కాన్ఫ్లిక్ట్ కంబ్యాట్ ఓకే సో దట్ ఈస్ యువర్ గ్రాప్లింగ్ ఓకే వర్బ్గా నౌన్గా కూడా వాడచ్చు తర్వాత ప్రోబ్ ప్రోబ్ నౌన్గా వాడచ్చు వర్బ్గా వాడచ్చు ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేట్కి దగ్గరగా ఉన్న ఉన్నవాడు ఎగ్జామిన్ ఎగ్జామిన్ అని చెప్పచ్చా ఎగ్జామిన్ అన్నా ఇన్వెస్టిగేట్ అన్నా సేమ్ అంతే కదా ఇన్వెస్టిగేట్ ప్రోబ్ ఇన్వెస్టిగేషన్ ఓకే సో ప్రోబ్ని మనం ఎఫ్గా తీసుకోవచ్చు కదా యా ఎగ్జామ్ ఇన్వెస్టిగేట్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఎండోడ్ ఇన్ ఎండోడ్ అంటే ఏంటమ్మా ప్రొవైడ్ టు గివ్ సప్లై అనే మీనింగ్ వస్తుంది బి ఎండోడ్ ఇన్ ఓకే ఇట్స్ ఎ వర్బ్ అంతేనా సో ఎండోడ్ సప్లై ఫర్నిష్ ప్రజెంట్ గివ్ సప్లై ఫర్నిష్ ప్రెజెంట్ ప్రెసెంట్ అని కూడా చెప్పచ్చు ప్రొవైడ్ సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు ఎండోడ్ ఓకే ఎన్నీ ప్రిపోర్షన్ వస్తుంటుంది కోయలేషన్ ఐవో ఇన్స్ కదా సో కోయిలేషన్ ఏమవుతుంది కోయలేషన్ ఇస్ అ నౌ కదా కోయిలేషన్ అంటే కో అంటే ఏంటమ్మా టుగెదర్ కో అనే ప్రిఫిక్స్ కనిపించిందంటే టుగెదర్ అనే మీనింగ్ వస్తుంది కోఆపరేషన్ లాగా కోఆర్డినేషన్ లాగా కోయలేషన్ సో కోయలేషన్ అంటే ఏమవుతుందమ్మా ఎలయన్స్ కూటమి అంటాం కదా ఎలయన్స్ అంటే ఎఫిలియేషన్ దీన్ని మనం ఎలయన్స్ అని కూడా చెప్పచ్చు అంతేనా ఊటమి అంటాం కదా ఎలయన్స్ యూనియన్ అని చెప్పొచ్చు పార్ట్నర్షిప్ అని చెప్పొచ్చు ఓకే యూనియన్ ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్ ఓకే సో ఇదొక ఈడియం కదా ఈడియం ఎడియమాటిక్ ఎక్స్ప్రెషన్ రైట్ సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ దట్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ ఇన్ ఎస్టర్డేస్ ఎటోరియల్ నవ్ విల్ మూవ్ ఆన్ టుడేస్ ఎటోరియల్ విచ్ ఇస్ అండర్ ద హెడ్డింగ్ లెజిస్లేటివ్ డిక్లైన్ డిక్లైన్ అంటే మీనింగ్ ఏంటమ్మా బేసిక్గా నౌన్గా వాడేడు డిక్లైన్ అంటే నౌన్గా వాడడానికి అర్థం ఏంటి డిక్లైన్ అంటే పడిపోవడం ఓకే పడిపోతున్నాయి ఓకే లెజిస్లేటివ్ ఓకే చట్టపరమైనటువంటి ఓకే లెజిస్లేటివ్ డిక్లైన్ అనే పదాన్ని వాడటం జరిగింది ఓకే డిక్లైన్ ఈజ్ సంథింగ్ పడిపోవడం అనే మీనింగ్ వస్తుంది శాసనానికి సంబంధించినటువంటి క్షీణత అని చెప్పుకోవచ్చు శాసన శాసన క్షీణత అంటాం కదా క్షీణత దట్ ఈస్ డిక్లైన్ అయితే ఎందుకు క్షీణిస్తున్నాయి డిక్లైన్ అనే పదం ఎందుకు వాడాడు అంటే డెనేల్ ఆఫ్ లెజిస్లేటివ్ డిబేట్ ఫర్దర్స్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ ఇన్ ఇండియా మన ఇండియా విషయానికి వస్తే భారతదేశంలో లెజిస్లేటివ్ డిబేట్ అంటే లెజిస్లేచర్లో జరగాల్సినటువంటి చర్చ ఏదైతే ఉందో ఓకే డెనేల్ అంటే జరగట్లేదు డెనేల్ అంటే ఏంటమ్మా వద్దండం కాదండం ఓకే సో జరగకుండా ఉండడం దట్ ఈస్ కాల్డ్ డెనియల్ అంటాం కదా డెనై అన్నది వర్బ్ దానికి సంబంధించినటువంటి నౌనే డెనియల్ శాసన చర్చ తిరస్కరించడం అంటాం కదా భారతదేశంలో ప్రజాస్వామ్య వెనుకబాటుతనాన్ని మరింత పెంచుతుంది వెనకబాటుతనం బ్యాక్ స్లైడింగ్ అంటే వెనకబాటుతనం ప్రజాస్వామ్య వెనకబాటుతనాన్ని మరింత పెంచుతుంది ఫర్దర్స్ అంటే మరింత పెంచుతుంది ఓకే అంగీకరించకపోవటం ఓకే శాసన చర్చను తిరస్కరించడం నినేల్ తిరస్కరించడం కదా చర్చ డిబేట్ అంటే చర్చ సో ఇండియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు మనకి ఈ హెడ్లైన్స్తో కనిపించింది లెజిస్లేటివ్ డిక్లైన్ ఓకే శాసన క్షీణత అని చెప్పచ్చు ఓకే దిస్ ఈస్ అన్ అబ్జెక్టివ్ డిక్లైన్ ఈజ్ అ నౌన్ కదా రైట్ సో ఒకసారి మనం ఆర్టికల్ని చదువుదామా బోత్ ద సెక్యూరిటీ బ్రీచ్ ఇన్ పార్లమెంట్ లాస్ట్ వీక్ టీచరింగ్ ఎ థియేట్రికల్ అటెంప్ట్ బై ఇండివిజువల్స్ టు హైలైట్ అన్ ఇష్యూ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ద యూనియన్ గవర్నమెంట్స్ రెస్పాన్స్ హ్యావ్ బిన్ డీప్లీ ప్రాబ్లమెటిక్ సో రెండు అంశాల గురించి చెప్తున్నాడమ్మా బోధ్ అన్నాడు కదా సో రెండు అంశాలు ఏంటవి సెక్యూరిటీ బ్రీచ్ ఇన్ పార్లమెంట్ బ్రీచ్ అంటే ఏంటమ్మా వైలేషన్ అని చెప్పొచ్చు భద్రత ఉల్లంఘన సెక్యూరిటీ బ్రీచ్ అంటే ఏంటమ్మా భద్రత ఉల్లంఘన పార్లమెంట్లో చోటు చేసుకున్నటువంటి ఇన్సిడెంట్ లాస్ట్ వీక్ కదా గత వారం జరిగింది ఏంటది ఫీచరింగే థియేట్రికల్ అటెంప్ట్ అంటే అర్థం ఏంటమ్మా సో ఆ పదం యొక్క మీనింగ్ ఏంటి నాటకీయమైనటువంటి ఒక ప్రయత్నం అని చెప్పచ్చు నాటకీయ ప్రయత్నం అంటే డ్రామా లాగా ఉంది థియేట్రికల్ అటెంప్ట్ అంటే సినిమా లాగా ఓకే సినిమాను తలపించే విధంగా డ్రామాను తలపించే విధంగా అని చెప్పడాన్ని వీ క్వాలిటెస్ థియేట్రికల్ అటెంప్ట్ ఓకే నాటకీయ ప్రయత్నం అని చెప్పచ్చు బై ఇండివిజువల్స్ అయితే ఎందువల్ల జరిగిందమ్మా అయితే కొంతమంది చేశారు ఇండివిజువల్స్ దానికి కారణం ఏంటి టు హైలైట్ అన్ ఇష్యూ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ దేన్నైనా అంటే ప్రజా ప్రజలకు చాలా ఇంపార్టెంట్ ఓకే సమస్యాత్మకంగా ఉన్న ఓకే అనే అంశాన్ని హైలైట్ చేయడానికి ప్రజా ప్రాముఖ్యత అంటాం కదా పబ్లిక్ ఇంపార్టెన్స్ ప్రజా ప్రాముఖ్యత సో దాన్ని హైలైట్ చేయడం ఏంటది ఆ ఇష్యూ ఏంటమ్మా దట్ ఇష్యూ ఇస్ నథింగ్ బట్ యువర్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం ఈ నిరుద్యోగాన్ని హైలైట్ చేయడానికి సో కొంతమంది ఒక అటెంప్ట్ చేశారు నాటకీయమైనటువంటి ఒక ప్రయత్నం అయితే చేశారు అది పార్లమెంట్లో చోటు చేసుకోవడం జరిగింది అండ్ దాంతోపాటుగా యూనియన్ గవర్నమెంట్స్ రెస్పాన్స్ హ్యావ్ బీన్ డీప్లీ ప్రాబ్లమెటిక్ దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బంది కలిగే విధంగా ఉంది ఓకే సో ప్రతిస్పందన అంటాం కదా సో సమస్యాత్మకంగా ఉంది అంటున్నాడు ఇక్కడ సమస్యాత్మకంగా ఉంది దాని యొక్క ప్రతిస్పందన రెస్పాన్స్ అన్నాడు కదా సో ఆ ఇష్యూ దానికి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రతిస్పందన ఈ రెండు కూడా బాగా ప్రాబ్లమెటిక్గా ఉన్నాయి సమస్యాత్మకంగా ఉన్నాయి ద గవర్నమెంట్స్

అంటే దేన్నైనా ఆపే ప్రయత్నం చేయడం స్టైమింగ్ అంటే ఆపేయటం అబ్స్ట్రక్షన్ అనే మీనింగ్ వస్తుంది ఓకే దేన్ని ఆపుతున్నారు ఆఫ్ ఎనీ డిబేట్ ఏ చర్చనైనా అంటే దీని మీద ఓవర్ దిస్ ఇష్యూ ఈ ఇష్యూ మీద జరిగేటువంటి ఎటువంటి చర్చని కూడా వీళ్ళు ఆపే ప్రయత్నం చేయడం అన్నది అలానే అండ్ ద చైర్స్ రీకోర్స్ చైర్స్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా లోక్సభ చైర్పర్సన్ అతను తీసుకున్నటువంటి విధానం రీకోర్స్ అంటే అతను తీసుకున్నటువంటి విధానం అతను అనుసరిస్తున్నటువంటి డైరెక్షన్ రీకోర్సెస్ డైరెక్షన్ టూ అన్ అన్ప్రెసిడెంటెడ్ హై నెంబర్ ఆఫ్ సస్పెన్షన్స్ సస్పెన్షన్స్ అన్ప్రెసిడెంట్ అంటే ఏంటమార్థం కనీ విని ఎరుగని అంటాం కదా అంతకు ఎప్పుడు జరగని అని చెప్పేటప్పుడు అన్ప్రెసిడెంటెడ్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం మనం చాలాసార్లు ఈ పదాన్ని చూడటం జరిగింది సో ఇంతమందిని ఒకేసారి సస్పెండ్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు అలాంటిది చైర్పర్సన్ అంటే మన లోక్సభ స్పీకర్ ఉద్దేశించి ఇక్కడ చైర్స్ అనే పదాన్ని వాడాడు రీకోర్స్ అంటే అది తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి డెసిషన్ సో అపోజిషన్ లెజిస్లేటర్స్ అదే అంటున్నాడు చూసారా అది మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సస్పెన్షన్స్ ఎవరినెమ్మా ఎవరిని సస్పెండ్ చేయడం జరుగుతుంది అపోజిషన్కి సంబంధించినటువంటి లెజిస్లేటర్స్ ఓకే శాసన సభ్యులు లెజిస్లేటర్స్ అంటే శాసన సభ్యులు కదా ఓకే ఫాలోయింగ్ దేర్ డిమాండ్ అయితే ఎందుకంట వాళ్ళు డిమాండ్ చేశారు హౌస్లో చర్చకు మాకు తావివ్వండి చర్చకు మాకు అవకాశాన్ని ఇవ్వండి అని ఏదైతే వాళ్ళు పట్టుబట్టారో ఆ డిమాండ్ని ఓకే ఆ డిమాండ్ చేయడం వల్ల వాళ్ళని సస్పెండ్ చేసేయడం జరిగింది ఓకే సో ఇది ఎలా ఉందంట హ్యావ్ బీన్ ఇన్ లైన్ విత్ అంటే ఆ సస్పెన్షన్స్ ఎలా ఉన్నాయి హ్యావ్ బీన్ ఇన్ లైన్ విత్ ఇట్స్ డిజ్ ఫర్ డెలిబరేటివ్ డెమోక్రసీ సో ప్రజాస్వామ్యంలో మనకు మెయిన్ కావాల్సింది ఏంటమ్మా చర్చ సో చర్చతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో దాన్నది డిస్రెస్పెక్ట్ చేసే విధంగా ఉంది అది తీసుకున్నటువంటి చర్య ఇలా అంతమందిని మూకుమ్ముడిగా సస్పెండ్ చేయడం అనేది ఖచ్చితంగా డెమోక్రసీని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు అనే అర్థం వస్తుంది ఇన్ లైన్ విత్ ఇట్స్ డిజ్రిగార్డ్ అంటే అలా ఉంది అని చెప్పడం సేమ్ డెమోక్రసీని డిస్రెస్పెక్ట్ చేస్తున్న విధంగా రిగార్డ్ అంటే రెస్పెక్ట్ డిజ్రిగార్డ్ అంటే డిస్రెస్పెక్ట్ ఓకే డెలిబరేటివ్ డెమోక్రసీ అని అంటాం ఓకే డెలిబరేటివ్ అనేది యాడ్జెక్టివ్గా వాడటం జరిగింది ఓకే సో అనుగుణంగా ఉంది అంటాం కదా దట్ ఈస్ ఇన్ లైన్ విత్ అనుగుణంగా ఉంది ఇన్ లైన్ విత్ అనుగుణంగా ఉంది ఓకే యాజ్ మెనీయా సెవెంటీ ఎయిట్ అపోజిషన్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వేర్ సస్పెండెడ్ ఆన్ మండే డెబ్బై ఎనిమిది అది కూడా అపోజిషన్ పార్టీకి చెందినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది సోమవారం ఫోర్టీన్ మోర్ వేర్ సస్పెండెడ్ ఎర్లియర్ నైన్టీ టూ ఇన్ టోటల్ అండ్ నియర్లీ మ్యాచింగ్ ద నైంటీ ఫోర్ సబ్సెన్ సస్పెన్షన్స్ ఓవరాల్ సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రయర్ టు దిస్ సెషన్ రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటేనే మొత్తం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ఈ నైన్ ఇయర్స్లో మనకి మొత్తం సస్పెన్షన్స్ సంఖ్య తీసుకుంటే తొంభై నాలుగు ఉన్నది కానీ ఈ ఒక్క సెషన్లోనే తొంభై రెండుకు చేరుకుంది అంతకు ముందు ఒక పద్నాలుగు మంది ఇప్పుడు ఒక డెబ్బై ఎనిమిది మంది సో వీరందరినీ కలిపి నైంటీ టూ విచ్ ఇస్ వెరీ క్లోజ్ నియర్లీ మ్యాచింగ్ అంటే ఆల్మోస్ట్ మొత్తం సంఖ్యకి దగ్గరగా వచ్చేసింది ఈ ఒక్క సెషన్ వల్లే ఓకే అన్లైక్ ఇన్ ద టూ లోక్సభస్ వెన్ ఈవెన్ రూలింగ్ పార్టీ లెజిస్లేటర్స్ ఇంక్లూడింగ్ రెబెల్స్ వేర్ సస్పెండెడ్ ఫర్ అన్రూలినెస్ ఓన్లీ అపోజిషన్ మెంబర్స్ హ్యాబ్ బిన్ సబ్జెక్టు సస్పెన్షన్ విచ్ ఇంక్లూడ్స్ దోస్ ఫర్ దోస్ ఫర్ ఫార్ లెస్ సివియర్ అఫెన్సెస్ సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో ఇక్కడ వాడు చెప్పాల్సినటువంటి పాయింట్ ఏమంటున్నాడు అంటే లోక్సభ అంటే రెండు వేల నాలుగు పద్నాలుగు అంటే ఎవరమ్మా కాంగ్రెస్ హయాంలో ఈ పీరియడ్ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ కదా అంటే మోదీ ప్రభుత్వం ఇంకా అప్పటికి రాలేదు కదా సో అప్పుడు ఆ రెండు పర్యాయాలు ఆ రెండు పర్యాయాలు కూడా ఈ పది సంవత్సరాల కాలంలో రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో ఓకే అందులో రెబల్స్ కూడా ఉండుంటారు కదా సో వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దేర్ అన్రూలీనెస్ ఓకే అన్రూలీనెస్ అంటే ఏంటమ్మా సరిగ్గా బిహేవ్ చేయకపోవడం అన్ రూలీ ఓకే అన్ రూలీనెస్ అన్ రూలీ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఓకే అన్ రూలీనెస్ ఈజ్ ఎ నౌన్ ఓకే డిఫికల్ట్ టు కంట్రోల్ అంటే వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయడానికి వీలు కానీ బిహేవియర్ని మనం అన్ రూలీ అని అంటాం ఓకే వికృతమైన చేష్టలు అనొచ్చు ఓకే ఓకే సో దట్ ఈస్ యువర్ అన్ రూలీనెస్ సో అట్లా రూలింగ్ పార్టీకి చెందినటువంటి లెజిస్లేటర్స్నే సస్పెండ్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ రెబల్స్ ఓన్లీ అపోజిషన్ మెంబర్స్ హ్యావ్ బీన్ సబ్జెక్ట్ టు సస్పెన్షన్ కాకపోతే ఈసారి ఏమైంది కేవలం అపోజిషన్ చెందినటువంటి మెంబర్స్ని టార్గెట్ చేయడం జరిగింది వారిని మాత్రమే సస్పెండ్ చేయడం జరిగింది అన్లైక్ అంటే ఏంటి అక్కడ వ్యత్యాసం అప్పుడైతే రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు కానీ ఈసారి మాత్రం పవర్లో ఉన్న ఐ మీన్ అపోజిషన్లో ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారనే వ్యత్యాసాన్ని చూపిస్తుంది విచ్ ఇంక్లూడ్స్ దోస్ ఫర్ ఫార్ లెస్ సివియర్ అఫెన్సెస్ సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగుతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ సివియర్టీ ఉన్న అఫెన్సెస్ చేసినప్పటికీ వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది గమనార్హం గమనించాల్సింది విచ్ ఇంక్లూడ్స్ దోస్ అంటే ఆ పర్టికులర్ అపోజిషన్ మెంబర్స్ ఎవరైతే సస్పెండ్ చేస్తున్నారో వాళ్ళు చేసే తప్పులు అంటే ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగులో సస్పెండ్ అయినటువంటి ఎంపీస్ తీవ్రతని కంపేర్ చేసుకుంటే కనుక చాలా తక్కువగానే ఉంది అయినప్పటికీ వారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది అన్నది మనం గమనించాలి ఓకే ద హాల్ మార్క్ ఆఫ్ ఎ ఫంక్షనింగ్ డెమోక్రసీ ఈజ్ డెలిబరేషన్ వెర్ ఇన్ ఎలక్టెడ్ లెజిస్లేటర్స్ డిబేట్ అండ్ డిస్కస్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ ఇంపోర్ట్ అండ్ సీక్ సొల్యూషన్స్ టు ఇష్యూస్ దట్ ఎఫెక్ట్ సిటిజన్స్ సో హాల్ మార్క్ అంటే ఏంటమ్మా దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ దానికి ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెన్స్ హాల్ మార్క్ అంటే దానికి ఉన్నటువంటి ఏమంటాం ఇంపార్టెన్స్ అని చెప్పచ్చా ఓకే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అని చెప్పచ్చు దట్ ఈస్ కాల్డ్ హాల్మార్క్ అంతేనా ప్రత్యేకత ఓకే బెంచ్ మార్క్ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు సో డెమోక్రసీకి ఉండేటువంటి అంటే ప్రజాస్వామ్యకు ఉన్నటువంటి అంటే ఫంక్షనింగ్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి డెలిబరేషన్ అంటే చర్చ వేరిన్ అక్కడ ఎలక్టెడ్ లెజిస్లేటర్స్ అంటే ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఏం చేస్తారమ్మా డిబేట్ చేస్తారు అందరితో చర్చిస్తారు పబ్లిక్ ఇంపార్ట్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెన్స్ అనే మీనింగ్ వస్తుంది బాగా పబ్లిక్కి అవసరమైనటువంటి ఇష్యూస్ మీద డిస్కషన్ జరుగుతాయి చర్చలు జరుగుతాయి సంప్రదింపులు జరుగుతాయి అండ్ సీక్ సొల్యూషన్స్ సో వాటికి సంబంధించినటువంటి ఆ ఇష్యూస్కి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి సొల్యూషన్స్ని కూడా వెతుకుతారు ఓకే కోరుకుంటారు ఏవైతే సిటిజన్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయో అటువంటి సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కుంటారు కదా ఆ థరో డెలిబరేషన్ థరో అంటే సుదీర్ఘమైన సుదీర్ఘమైన థరో అంటే డీప్ ఓకే డెలిబరేషన్ ఇన్వాల్వ్స్ నాట్ జస్ట్ టెలివైజ్డ్ స్పీచెస్ ఫ్రమ్ పార్లమెంట్ బట్ ఆల్సో డిబేట్స్ ద యూటిలైజేషన్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ స్టాండింగ్ కమిటీస్ టు డెల్వ్ ఇన్ టు ద ఇష్యూ అండ్ ఫర్ బిల్స్ అండ్ లెజిస్లేషన్ టు బి డిస్కస్డ్ థ్రెడ్ బేర్ బిఫోర్ కన్సిడరేషన్ ఓకే సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే థరో డెలిబరేషన్ అంటే ఏంటంటే సుదీర్ఘమైనటువంటి చర్చ అంటే కేవలం స్పీచ్ల్ని మాత్రమే జస్ట్ టెలివిజన్కి పనికొచ్చినటువంటి స్పీచ్ల్ని పార్లమెంట్ నుంచి పంపించడం కాదు అంటే టెలికాస్ట్ చేయడం మాత్రమే కాదు చర్చలు జరగాలి అంటే అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అందరూ అంటే స్వపక్ష పక్షము ప్రతిపక్షము స్వపక్షము సో రెండు కూడా పార్టిసిపేట్ చేయాలి యూటిలైజేషన్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ స్టాండింగ్ కమిటీస్ పార్లమెంటరీ కమిటీస్ స్టాండింగ్ కమిటీస్ ఇవి ఏం చేస్తాయంటే ఇప్పుడు జనరల్గా ఒక బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు అందులో చాలా పేజెస్ ఉంటాయి కదా డాక్యుమెంట్ చాలా ఎక్కువ పేజెస్తో నిండి ఉంటుంది మనకున్న టైం సరిపోదు సో కమిటీస్ ఏం చేస్తాయంటే అవి స్క్రూటినీ చేస్తాయి వాటి పని ఏంటంటే స్క్రూటినీ చేసి అందులో ఏమైనా రికమెండేషన్స్ని కానీ ఓకే సో అది టైం సమయం వృధా కాకుండా చేసుకోవడానికి తీసుకున్నటువంటి ఒక స్టెప్ అనమాట ఇవి కమిటీస్ ద్వారా ఈ పార్లమెంటరీ కమిటీ కావచ్చు స్టాండింగ్ కమిటీ ద్వారా కావచ్చు బిల్ని స్క్రూటినీ చేయడానికి కొంత మెంబర్స్ అందులో పాల్పంచుకుంటారు టు డెల్వ్ టు ద ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇది డెల్వ్ ఇంటూ డెల్ తర్వాత ఇంటూ అనే ప్రిపోజిషన్ ఫిక్స్ డెల్వ్ ఇంటూ అంటే అర్థం ఏంటంటే ఎగ్జామిన్ ఓకే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం దట్ ఈస్ కాల్డ్ డెల్వ్ ఇన్ టు ద ఇష్యూ ఫర్ బిల్స్ అండ్ లెజిస్లేషన్ టు బి డిస్కస్డ్ థ్రెడ్ బేర్ అంటే ఏది వదలకుండా థ్రెడ్ బేర్ అంటే ఏ పాయింట్ని కూడా మిస్ చేయకుండా ప్రతి దాన్ని ఓకే డిస్కస్ చేయడం ఇంక్లూడ్ చేయడం దాన్ని పట్టించుకోవడం ప్రతి లైన్ని కూడా సిగ్నిఫై చేయడం అనే మీనింగ్లో థ్రెడ్ బేర్ బిఫోర్ కన్సిడరేషన్ అది కన్సిడర్ అవ్వక ముందు దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ పరిశీలన జరుగుతుంది స్క్రూటినీ ఇన్స్టెడ్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ రీసెంట్ పార్లమెంటరీ సెషన్స్ డ్యూరింగ్ ద నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్యూర్ దేర్ హ్యావ్ బీన్ మల్టిపుల్ అటెంప్ట్స్ అట్ బ్రో బీటింగ్ ద అపోజిషన్ గెటింగ్ బిల్స్ పాస్డ్

ఎస్పెషల్లీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినటువంటి హయాంలో టెన్యూర్ అంటే వారి పాలనాకాలం దెర్ బీన్ మల్టిపుల్ అటెంప్ట్స్ అట్ బ్రో బీటింగ్ అంటే వారిని విమర్శలు చేయడం బ్రో బీటింగ్ అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం బ్రో బీటింగ్ అంటే క్రిటిసైజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది బ్రో బీటింగ్ ఓకే రైట్ ఈ కాలిస్ ఇంటిమిడియట్ బుల్లియన ఇంటిమిడియట్ థ్రెటన్ ఓకే అప్రెస్ ఈ మీనింగ్స్ వస్తాయి సో ఇది నెగటివ్ వర్డ్ సో అపోజిషన్ని కంప్లీట్గా థ్రెటన్ చేస్తున్నట్టుగా అప్రెస్ చేస్తున్న విధంగా వీరి యొక్క అటెంప్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి గెటింగ్ బిల్స్ పాస్డ్ వితౌట్ అడిక్వేట్ డిస్కషన్ సో బిల్స్ కూడా ఎలా పాస్ అవుతున్నాయి ఎటువంటి డిస్కషన్ చేయకుండానే అవసరమైనటువంటి డిస్కషన్ చేయకుండానే పాస్ అయిపోవడం డిజలోవింగ్ అమెండ్మెంట్స్ ఆన్ మెరిట్ మెరిట్ అంటే అక్కడ ఏంటమ్మా దానికి ఉండాల్సినటువంటి అడ్వాంటేజెస్ దానికి ఉండాల్సినటువంటి మెరిట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే నిజంగా దానికి అవసరమా లేదా అనే విషయాన్ని కూడా సవరణలు అంటారు కదా అమెండ్మెంట్స్ అంటే ఏంటివి సవరణలు సో దాన్ని కూడా అలౌ చేయట్లేదు సో నిజంగా దానికి అవసరమైనటువంటి మెరిట్ ఉన్నప్పటికీ కూడా ఆ అమెండ్మెంట్స్ని అలౌ చేయట్లేదు అండ్ అండర్ యూటిలైజింగ్ స్టాండింగ్ కమిటీస్ని పార్లమెంటరీస్ కమిటీస్ని దేనికైతే వాడుకోవడానికి ఈ బా ఈ కమిటీస్ని పెట్టారో దాన్ని వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేయట్లేదు అండర్ యూటిలైజింగ్ అన్నాడు వైల్ ట్రయింగ్ హార్ట్ టు ప్లే టు ద గ్యాలరీ ప్లే టు ద గ్యాలరీ అంటే జస్ట్ ప్రజల్ని మబ్ మభ్యపెట్టేందుకు ప్రజల్ని ఓకే జస్ట్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే కేవలం వాళ్ళని సంతృప్తి పరిచయం సంతృప్తి పరిచేలాగా మేమేవో స్పీచ్లు కొన్ని అప్లోడ్ చేస్తాం మేమేదో ఏదో అన్నట్టుగా ట్రై చేయడం తప్ప అక్కడ నిజంగా ఇష్యూస్ మీద ఎటువంటి డిస్కస్ జరగట్లేదు అనే విషయం చెప్తున్నాడు లెజిస్లేటివ్ బిజినెస్ అండ్ పార్లమెంటరీ వర్క్ హ్యావ్ బీన్ గివెన్ షార్ట్ ష్రిఫ్ట్ వైల్ థియేట్రిక్స్ బై లెజిస్లేటర్స్ ఇన్ బోత్ ద ట్రెజరీ అండ్ అపోజిషన్ బెంచెస్ అండ్ వన్ మన్ వన్ అప్మెన్షిప్ త్రూ ద యూజ్ ఆఫ్ సస్పెన్షన్స్ హ్యావ్ డామినేటెడ్ ప్రొసీడింగ్స్ ఓకే సో పార్లమెంటరీ వర్క్ లెజిస్లేటివ్ బిజినెస్ షార్ట్ స్టిఫ్ట్ అంటే వారికి చాలా తక్కువ వాళ్ళకు ఉండాల్సినటువంటి రోల్ని చాలా తక్కువ రోల్ని ఇస్తున్నారు ఓకే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళు చేయాల్సినటువంటి పని అక్కడ జరగట్లేదు జరగకుండా ఏం జరుగుతుంది థియేట్రిక్స్ బై లెజిస్లేటర్ థియేట్రిక్స్ అంటే మళ్ళీ నాటకీయంగా ఎమోషనల్గా కొన్ని డ్రామాలు ఓకే డ్రామాలు జరుగుతున్నాయి తప్ప అక్కడ నిజంగా జరగాల్సినటువంటి వర్క్ అయితే జరగట్లేదు బిజినెస్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా వర్క్ అని ఓకే శాసనసభ చేయాల్సినటువంటి పని బిజినెస్ ఓకే అండ్ బోత్ ద ట్రెజరీ అండ్ అపోజిషన్ బెంచెస్ అండ్ వన్ అప్మాన్షిప్ అంటే ఒక్కరే మొత్తం నడిపించడం అంటే మేమే గొప్ప సో మాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మేము సస్పెండ్ చేసేస్తాం దాన్నే వన్ అప్మాన్షిప్ అంటే మేము డామినేట్ చేస్తాం ఓకే మాకు వ్యతిరేకంగా ఏదైనా వాయిస్ వినిపిస్తే తగ్గొట్టేస్తాం కట్ చేసేస్తాం ఓకే సస్పెండ్ చేసేస్తాం మా చేతిలో అధికారం ఉంది అనే దాన్నే వన్ అప్మ్యాన్షిప్ అంటారు మన దగ్గర బలం ఉంది బలగా ఉంది సో దాన్ని వన్ అప్మ్యాన్షిప్ అన్నాడు హై హ్యావ్ డామినేటెడ్ ప్రొసీడింగ్స్ సో ప్రస్తుతానికి ఇవన్నీ కూడా డామినేట్ చేసేస్తున్నాయి ఓకే ఫంక్షనింగ్ ఈ డిబేట్స్ ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి ఇవన్నీ ముందుకు వచ్చేసాయి ఓకే ఈ థియేట్రిక్స్ కానీ ఈ వన్ మ్యాన్ అప్మ్యాన్షిప్ కానీ ఓకే ఇవన్నీ డామినేట్ చేస్తున్నాయి ఇట్ ఈస్ నో వండర్ దట్ సచ్ యాక్షన్స్ హ్యావ్

ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ తయారు చేస్తున్నటువంటి డెమోక్రసీ రిపోర్ట్స్ని ఎలా వచ్చేలా తయారు చేస్తున్నాయేమో సచ్ యాజ్ వీడెమ్ ఇన్స్టిట్యూట్ వీడెమ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అది ఏం చేస్తుంటే గ్లోబల్ డెమోక్రసీ ఎలా ఉంది మొత్తం గ్లోబల్ డెమోక్రసీ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది అనే దాన్ని స్టడీ చేసి ఒక రిపోర్ట్ లాగా పబ్లిష్ చేస్తుంది సో ఆ వీ డెమ్ ఇన్స్టిట్యూట్ ఈ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఎట్లా గుర్తించిందంట క్యారెక్టరైజ్ చేసిందంటే ఎలా గుర్తించిందంటే ఎలక్టోరల్ ఆటోక్రసీగా దాన్ని గుర్తించడం జరిగింది ఆటోక్రసీ అంటే ఏంటమ్మా ఆటోక్రసీ అంటే ప్రజాస్వామ్యం లేదు ఎలక్షన్స్ మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నా ఎన్నికైన తర్వాత జరుగుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆటోక్రసీ వ్యవస్థ నియంత పాలనలా ఉంది అంటే చెప్పాను కదా అపోజిషన్ ఓకే ఒకరిని వినకపోవడం మనం ఏం చెప్తే అదే రూల్ మనం చెప్పినట్లు వింటేనే లేకపోతే వారిని కేసులు పెట్టి బుక్ చేసేయడం ఓకే సో చంపడానికి కూడా వెనకాడని స్థితిలో మనం ఇప్పుడున్నాం అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు సో అదే అక్కడ చెప్తున్నాడు ఎలక్టోరల్ ఆటోక్రసీ అంటే ఎలక్షన్స్ వరకు మాత్రమే ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్తుంది కానీ ఎలక్షన్స్ అయ్యాక ఆటోక్రసీ వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది ఓకే ఆటో అంటే ఏంటమ్మా సెల్ఫ్ ఓకే నియంత పరిపాలన వర్స్ ద యూజ్ ఆఫ్ డ్రెకోనియన్ డ్రెకోనియన్ అంటే చాలా క్రూరమైన అనే మీనింగ్ వస్తుంది వెరీ క్రూయల్ అని చెప్పడాన్ని డ్రెకోనియన్ అంటారు

డిసెంటర్ అంటే అపోజిషన్ కదా డిసెంటర్స్ అంటే మనతో ఏకీభవించని వాళ్ళు డిసెంటర్స్ ఇండిస్క్రిమినేట్లీ సో అక్కడ ఎటువంటి ఇండిస్క్రిమినేట్లీ పదం మనకి బాగా పరిచయం ఉన్న పదమే కదా చాలాసార్లు మనకు వచ్చింది ఇండిస్క్రిమినేట్లీ విచక్షణారహితంగా అంటాం కదా ఇండిస్క్రిమినేట్లీ విచక్షణ రహితంగా వాళ్ళని టార్గెట్ చేయడం జరిగింది సచ్ యాజ్ ద ప్రొటెస్టర్స్ ఎవరైతే పార్లమెంట్లోకి ప్రవేశించి క్యానిస్టర్స్ని ప్రయోగించారో అలానే స్లోగన్స్ కూడా వాళ్ళు రేస్ చేయడం జరిగింది పార్లమెంట్లో లాస్ట్ వీక్ సో వాళ్ళని వాళ్ళ మీద ఈ డ్రకోనియన్ యాక్ట్ని ప్రయోగించడం జరిగింది ఓకే అతి క్రూరమైన హ్యాస్ ఆల్సో ఫాలో ఇన్ టు ద రీసెంట్ ప్యాటర్న్ ఆఫ్ డెలిబరేట్ ఈక్వేషన్ ఆఫ్ డిసెంట్ విత్ టెర్రర్ సో ఈ రీసెంట్ ఎపిసోడ్ని చూస్తే ఇది ఏ క్యాటగిరీకి వస్తుంది వస్తుందంటే డెలిబరేట్ ఈక్వేషన్ కావాలనే డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్ ఇక్కడ డెలిబరేట్ని యాడ్జెక్టివ్గా వాడాడు ఈక్వేషన్ నాన్ డెలిబరేట్ యాడ్జెక్టివ్ డెలిబరేట్ని వర్బ్గా వాడేటప్పుడు చర్చ అనే మీనింగ్ వస్తుంది డెలిబ్రేట్ని యాడ్జెక్టివ్గా మాట్లాడే వాడేటప్పుడు ఇంటెన్షనల్ అని మీనింగ్ వస్తుంది సో కావాలనే ఈక్వేషన్ ఆఫ్ డిస్సెంట్ విత్ టెర్రర్ అంటే డిస్సెంట్ అంటే ఏంటమ్మా వ్యతిరేకత సో మన పాలసీకి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడాడంటే వాడు టెర్రరిజం పాల్పడినట్టుగా దాన్ని ఈక్వలైజ్ చేసేస్తున్నారు దానికి సమానంగా చేసేస్తున్నారు డిసెంట్ ఈజ్ ఈక్వల్ టు టెర్రర్ లాగా ప్రవర్తిస్తున్నారు

సివిల్ పొలిటికల్ స్వేచ్ఛ ఎంతవరకు ఉంది ఒక దేశంలో అనే దాన్ని అది మెజర్ చేస్తూ ఉంటుంది అది ఇండియాని ఎలా డిక్లేర్ చేసిందంట పార్షల్లీ ఫ్రీ అంటే కంప్లీట్లీ ఫ్రీ కాదు ఇండియా ఇప్పటికీ కూడా కంప్లీట్గా ఫ్రీగా లేదు సో కొంతమంది చేతుల్లోనే అంత పవర్ నడుస్తూ ఉంది సో అక్కడ ఫ్రీడమ్ కంప్లీట్గా లేదు అనే విషయాన్ని అది డిక్లేర్ చేయడం జరిగింది ఓకే ద రీసెంట్ యాక్షన్స్ బై ద గవర్నమెంట్ ఓన్లీ కాంట్రిబ్యూట్ ఫర్దర్ టు ద బ్యాక్ స్లైడింగ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా మేకింగ్ దీస్ డెవలప్మెంట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ సో ఇటువంటి చర్యలకి పాల్పడడం వల్ల గవర్నమెంట్ ఏం చేస్తుంది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని వెనక్కి నెట్టేలా చేస్తుంది తప్ప ఇంకా దేనికి కూడా కాంట్రిబ్యూట్ చేయట్లేదు సో ఇట్స్ కాంట్రిబ్యూటింగ్ ఫర్దర్ టు ద బ్యాక్ స్లైడింగ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా ప్రజాస్వామ్యం మరింత వెనకబడేలాగా వీళ్ళ యొక్క చర్యలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి చర్యలు మేకింగ్ దీస్ డెవలప్మెంట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఇది చాలా సీరియస్ కన్సర్న్తో కూడుకున్నటువంటి మ్యాటర్గా డెవలప్ అవుతున్నాయి మేకింగ్ దీస్ డెవలప్మెంట్స్ అంటే చర్యలు ఈ డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఓకే చర్యలు ఆ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ అందరు కూడా వరి అవ్వాల్సినటువంటి మ్యాటర్గా మారింది సో దీస్ ఆర్ ఆల్ ద దోజల్ ఇదమ్మా నెక్స్ట్ ఒకే బ్రోజ్ని చూద్దాం అన్సీమ్లీ అనే పదాన్ని వాడాడు అన్సీమ్లీ అంటే గా మనం చూడొచ్చు అది కూడా నెగటివ్ కాంటెక్స్ట్ ఓకే నాట్ ప్రాపర్ ఇన్ అప్రాపరియేట్ అంటాం కదా ఇన్ అప్రాపరియేట్ బిహేవియర్ సో దిస్ ఈజ్ అ నెగటివ్ యాడ్జెక్టివ్ అమ్మ అన్సీమ్లీ సీమ్లీ అంటే అప్రోపరియేట్ అన్సీమ్లీ అంటే అన్అప్రోప్రియట్ ఇన్ అంటాం కదా నాట్ అప్రోప్రియేట్ నాట్ ప్రాపర్ ఆర్ నాట్ అప్రోపరియేట్ అన్సీమ్లీ స్క్వాబిల్ ఓకే స్క్వాబిల్ అంటాం అమ్మ స్క్వాబిల్ అన్సీమ్లీ కాదు సినోనిమ్ కదా స్క్వాబుల్ అంటే గొడవ రైట్ దట్ ఈస్ యువర్ స్క్వాబుల్ తర్వాత స్టైమీ చూద్దాం స్టైమీ ఓకే ఇక్కడ వర్బ్గా వాడాడు స్టైమీ అంటే ఏంటమ్మా ప్రివెంట్ ఆర్ హిండర్ ఇందాక మనకు వచ్చింది స్టైమీ అనే పదం సో దేన్నైనా అబ్స్ట్రక్ట్ చేయడం హిండర్ చేయడం చూసారా హ్యాంపర్ చేయడం ఇంపెడ్ ఇవన్నీ కూడా సిననిమ్స్ సో అడ్డుకోవడం అనే మీనింగ్ వస్తుంది ప్రివెంట్ ఆర్ హిండర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎవరి ప్రోగ్రెస్ పురోగతిని అయినా ఆపేయడం దట్ ఈస్ స్టైమీ ఓకే యాక్రిమోనియస్ ఇది యాడ్జెక్టివ్ ఇది కాంట్రవర్షియల్ కాంట్రవర్సీతో కూడినటువంటి ఎక్రో అక్రిమోనియస్ డిబేట్ అంటారు విచ్ ఇస్ బెట్టర్ కాస్టిక్ అండ్ ఎస్ఎర్బిక్ ఇవన్నీ కూడా సిని ఓకే బిట్టర్ వార్ ఓకే బిట్టర్ ఆర్గ్యుమెంట్ ఓకే బిట్టర్ డైవర్స్ అంటే అది మంచిగా జరగలేదు కొంచెం డిస్ప్యూటెడ్గా ఆర్గ్యుమెంటేటివ్లో జరిగింది ఫుల్ ఆఫ్ యాంగర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్ సో నెగటివ్ అందుకే ఇది నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం యాక్రిమోనియస్ తర్వాత స్నోబాల్ స్నోబాల్ అంటే మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయిపోవడం జనరల్గా స్నో ఏమవుతుందంటే చిన్న స్నో గ్యాదర్ చేసుకుంటూ గ్యాదర్ చేసుకుంటూ రోల్ అవుతూ వచ్చిందనుకోండి స్నో పై నుంచి కిందకి దాని మాస్ సమాంతం పెరిగిపోతుంది ఎందుకంటే దట్ విల్ గ్యాదర్ ద ఐస్ సో గ్యాదర్ చేసుకుంటూ ఆ పైనుంచి కిందకు లోపు దాని సైజు మెల్లగా పెరిగిపోతుంది బిగ్గర్గా అయిపోతుంది ఎంతతో స్టార్ట్ అయిందో ఆ సైజుతో ఉండదు ఎందుకంటే అది రోల్ అవుతున్నప్పుడు దాంతోపాటు మాస్ ఆఫ్ ఐస్ని గ్యాదర్ చేసుకుంటుంది సో ఇంటెన్సిఫై అనే మీనింగ్ వస్తుంది ప్రొలిఫరేట్ ఎస్కలేట్ హైటన్ ఓకే సో ఐ సజెస్టెడ్ ఏ ఫ్యూ డ్రింక్స్ ఆఫ్టర్ వర్క్ అండ్ ద హోల్ థింగ్ స్నోబాల్డ్ ఇన్ టు కంపెనీ పార్టీ స్నోబాల్ అంటే తీవ్రం అయిపోవడం ఇంటెన్సిఫై అయిపోవడం అనే మీనింగ్ వస్తుంది క్లియర్ దట్ ఈస్ యువర్ స్నోబాల్ తర్వాత ఆర్బిటరీ ఆర్బిటరీ అంటే మళ్ళీ సో దట్ ఈస్ నాట్ అన్ప్రెడిక్టబుల్ అనే మీనింగ్ వస్తుంది ఆర్బిటరీ అంటే ర్యాండమ్ ఓకే ఛాన్స్ సరిగ్గా మనం ప్లాన్ చేసుకోకుండా ఏదో అలా జరిగిపోవడం సో ప్రాపర్గా దాన్ని ప్లాన్ చేయకుండా బై ఛాన్స్ ఏదైనా జరిగిపోవడాన్ని యూ ఇట్ ఎస్ ఆర్బిట్రరీ ఇది కూడా నెగిటివ్ అడ్జెక్టివే అంటే ఆర్బిట్రరీ డెసిషన్ మేకింగ్ అంటారు అంటే సరిగ్గా దాన్ని ఒక ప్లాన్ ప్రకారం కానీ ఓకే ఒక రేషనల్ లాజిక్ ప్రకారం కానీ డెసిషన్ మేకింగ్ చేయకపోవడాన్ని ఆర్బిట్రరీ అంటాం క్యాప్రీషియస్ కూడా నెగిటివే విమ్సికల్ కూడా అలాంటిదే విమ్సికల్ అంటే ఏంటమ్మా అన్ప్రెడిక్టబుల్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకపోవడం నచ్చినట్లుగా చేయడం ఇష్టారాజ్యం అంటాం కదా దట్ ఈస్ విమ్సికల్ క్యాప్రిషియస్ ఫికిల్ అని కూడా చెప్తాం ఓకే నాట్ కాన్స్టెంట్ పార్టీసన్ ఓకే పార్టీసన్ అంటే ఇది కూడా యాడ్జెక్టివ్గా వాడచ్చు నౌన్గా కూడా వాడచ్చు సో పార్టీసన్ అంటే మనం ఒకరిని ఒకరి వైపు ఎలా ఉన్నట్టు పక్షపాత ధోరణితో ఉండడం సో ఒకటి ఒకరిని సపోర్ట్ చేస్తున్నాం అంటే వారు ఏ పని చేసినా మనం దానికి మద్దతు ఇవ్వడం సో అవతల వ్యక్తిని మనం అపోజ్ చేయడం సో వారికి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని మనం వ్యతిరేకించడం సో వీళ్ళు ఏ తప్పు చేసినా కరెక్ట్ చేసినా మనం వారిని మోసుకు మోసుకొని పోవడం అంటే వారిని మనం మద్దతు ఇవ్వడం అంటే సపోర్టర్ ఫాలోవర్ ఓటగి ఓకే సో ప్రతిపక్ష అంటే పక్షపాత ధోరణితో మనం వ్యవహరించడం ఓకే స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ఎ పర్సన్ ప్రిన్సిపల్ ఆర్ పొలిటికల్ పార్టీ ఆఫెన్ వితౌట్ కన్సిడరింగ్ ఆర్ జడ్జింగ్ ద మ్యాటర్ విల్ కేర్ఫుల్లీ కేర్ఫుల్ ఉండదు మనకాడు నచ్చాడు మనం వాడిని ఫాలో అవుతాం వాడు ఏం చెప్తే అదే అది కరెక్టా నిజమా అన్నది మనం అది నిజమా కాదా అన్నది మరి ఎవరు వెరిఫై చేయరు అతను ఏం చేస్తే అదే కరెక్ట్ అతను దూకేమంటే దూకేస్తాం అతను ఏ తప్పు చేసినా దాన్ని సమర్థించడం దట్ ఈస్ పార్టీజన్ అంటే మనం ఒక పక్షపాత ధోరణులకు వెళ్ళిపోవడం అన్వారెంటెడ్ అన్వారెంటెడ్ అంటే ఇది యాడ్జెక్టివ్గా వాడచ్చు నాట్ జస్టిఫైడ్ ఓకే ఆర్ ఆథరైజ్డ్ ఓకే అన్ రీజనబుల్ అనొచ్చు అన్జస్టిఫైడ్ అనవచ్చు అన్పార్డనబుల్ అనే పదాల్లో ఇవి కూడా సెవెన్స్ అవుతాయి ఇవన్నీ మీరు నోట్స్ రాసుకోవాలి ఐఎమ్ ష్యూర్ యువర్ ఫియర్స్ ఆర్ అన్వారంటెడ్ అవసరం లేని ఓకే జస్టిఫై చేయలేని జస్టిఫై చేయలేని వాటిని మనం అన్జస్టిఫైడ్ అంటాం కదా దాన్ని అన్వారంటెడ్ అంటాం అక్యూట్ సీరియస్ సివియర్ అంటాం అమ్మ ఇది సివియర్ ప్రాబ్లం అక్యూట్ పావర్టీ అంటారు అంటే సివియర్ ఓకే గ్రేవ్ క్రిటికల్ ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ ఇఫ్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్ ఈజ్ అక్యూట్ ఇట్ కాజెస్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఆర్ డ్యామేజ్ సో సిచ్యుయేషన్ అక్యూట్గా ఉందంటే అర్థం ఏంటమ్మా సివియర్గా ఉంది అని అర్థం చాలా సివియర్ ప్రాబ్లమ్స్ డ్యామేజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పవర్టీ ఈస్ పర్టిక్యులర్లీ అక్యూట్ అంటే పర్టిక్యులర్లీ సివియర్ ఓకే అక్యూట్ అడ్జెక్టివ్గా వెళ్ళాడు కదమ్మా ఎస్ నౌ జస్ట్ గో విత్ ద అసైన్మెంట్ నేవీ కోస్ట్ గార్డ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ హ్యావ్ జాయిన్ ద రెస్క్యూ ఆపరేషన్స్ ఇన్ రిక్వెస్ట్ బై ద స్టేట్ గవర్నమెంట్ బోట్స్ వర్ యూస్ టు రెస్క్యూ పీపుల్ ఆఫ్ మెనీ ప్లేస్ ఓకే ఇది మీకు ఇచ్చినటువంటి సెంటెన్స్ దీన్ని మీరు ఇందులో ఎవరైస్ ఎక్కడెక్కడ ఉన్నాయో లొకేట్ చేయండి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి కమెంట్స్లో మీ యొక్క ప్రతిస్పందన కూడా తెలపండి ఆన్సర్స్ మాత్రమే కాదు సెషన్ మీకు ఎలా ఉపయోగపడిందో కూడా మీరు రాయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ఇన్ టు ఐఏసి మళ్ళీ కొత్త ఇటోల్ వెళ్తా రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ హ్యాపీ నైస్ డే హ్యాపీ ప్రిపరేషన్ యువర్ కేర్ అండ్ సార్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాబై